ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠముపై పరిశుద్ధులందరి ప్రార్థనలతో కల్పుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగన్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 1/3 కాలిపోయెను. చెట్లలో 1/3 కాలిపోయెను. పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 1/3 రక్తమాయెను. సముద్రములోని ప్రాణముగల జంతువులలో 1/3 చచ్చెను. ఓడలలో 1/3 నాశనమాయెను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 1/3 మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 1/3 మాచిపత్రి ఆయెను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 1/3 చీకటి కమ్మునట్లును, పగటిలో 1/3 సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 1/3 చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 1/3 కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశము మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.